ఇంకొకటి మనం చూసుకోవాల్సింది, ఎక్కడ చూసినాం నిన్న ఇండియా టీవీకి సంబంధించి సిఎన్ఎక్స్ వాళ్ళు ఒక సర్వే చేశారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడుకుందాం మనం. దక్షిణాది రాష్ట్రాల పైన ప్రత్యేకంగా వాళ్ళు చేసినటువంటి సర్వే ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది చూస్తే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలను మనం చూసుకుందాము. ఇది ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది. ద అపోజిషన్ ఇండీ బ్లాక్ మే విత్ 6 సీట్, 60 సీట్లు ఇండీ కూటమికి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్లకు 38, మొత్తం 130 స్థానాలు ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో సహా కలుపుకుంటే 6 రాష్ట్రాలు అయితే, ఆంధ్ర, తెలంగాణ అనేటువంటివి కూడా ఉంటాయి. దీనికి సంబంధించి పుదుచ్చేరికి సంబంధించి ఆల్రెడీ బీజేపీ ఉన్నది. 2019లో భారతీయ జనతా పార్టీయే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సీట్లు ఉన్నది. 25 సీట్లు కర్ణాటకలో ఉన్నాయి, 4 సీట్లు తెలంగాణలో ఉన్నాయి, 1 సీటు పుదుచ్చేరి. మొత్తం 30 సీట్లతోటి కాంగ్రెస్ కంటే కూడా పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. దక్షిణాదిలో కూడా లేదు అనుకోవద్దు. 130 సీట్లలో 30 సీట్లు ఉన్నాయి. 100 ఇతరులు ఉన్నారు, కానీ ఏ ఒక్క ఇండివిజువల్ పార్టీ కూడా 30 సీట్లతో లేదు. కాంగ్రెస్ పార్టీతో సహా ఏ పార్టీ కూడా 30 సీట్లు ఒక్క పార్టీ గెలవలేదు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, అన్నాడీఎంకే, బీఆర్ఎస్, ఎంఐఎం అన్నీ కలిపి 32 సీట్లను, అంటే ఇవి సంబంధ 130 సీట్లలో 32 సీట్లు ఇతర పక్షాలు, 38 సీట్లు ఎన్డీఏకి వస్తాయి అనేటువంటిది ఒక మాట వస్తున్నది. 60 సీట్లు ఇండీ కూటమికి వస్తాయి, అయితే కాంగ్రెస్కు సొంతంగా రావట్లేదు. ఇది ఒక విషయాన్ని మనం గమనించాలి. తమిళనాడుకు సంబంధించినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీకి అసలు ఒక మిరాకిల్, అద్భుతం అనేది చెప్పుకోవచ్చు. ఈ సర్వేలు అన్నీ చెప్పే దాంట్లో కూడా ఓట్ల శాతం కానీ సీట్ల శాతం కానీ పెరగడం అనేటువంటిది బీజేపీకి సొంతంగా, అది కూడా తమిళనాడులో ఉన్నటువంటిది. పుదుచ్చేరి, తమిళనాడు కలుపుకుంటే 30 సీట్లకు సంబంధించినటువంటి దాంట్లో 5 అన్నాడీఎంకేకి సంబంధించి దాంట్లో ఉన్నాయి. డిఎంకే 20 సీట్లు, అన్నాడీఎంకే, బీజేపీ 4 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ 6 సీట్లు, పిఎంకే 1 సీటు, ఇంకొక 4 సీట్లు వేరే వాళ్ళకు వచ్చేది. పాండిచ్చేరికి సంబంధించి పుదుచ్చేరి బీజేపీ ఎన్ఆర్ కాంగ్రెస్తో కలిపి పొత్తులో భాగంగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయం చెబుతున్నారు. డిఎంకే 20 సీట్లు, అన్నాడీఎంకే 4 సీట్లు, బీజేపీ 5 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అన్నాడీఎంకే బీజేపీ పొత్తులో పెట్టుకుని చెరి 20 సీట్లు కనుక పోటీ చేస్తే మళ్ళీ ఫలితం ఎట్లా ఉంటుందని చూడాలి. ఇప్పటికే కేఎంకేకి సంబంధించినటువంటి పార్టీ కూడా బీజేపీకి మద్దతు తెలిపింది. సో ఇది కొంగునాడుకు సంబంధించినటువంటి, కొంగునాడు మున్నేట్ర కజగంకు సంబంధించినటువంటి ఒక పార్టీ కూడా బీజేపీకి తెలిపింది. ఇప్పటికే 16 నుంచి 20% ఓట్ షేర్ బీజేపీ సొంతంగా గెలుచుకుంటుంది అనేటువంటి రావడంతో ఇప్పుడు అన్నాడీఎంకే కూడా ఒంటరిగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అన్నాడీఎంకే ఎందుకు ఇప్పటికే అన్నామలై చేస్తున్నటువంటి పాదయాత్రతో పాటు మిగిలిన అంశాలను తీసుకుని తమిళనాడుకు సంబంధించినటువంటి 1 సీటు కూడా ప్రకటించలేదు. ఒకవేళ అన్నాడీఎంకేతో కలిసి చెరి 20 సీట్లు కనుక గెలిచి పంచుకొని పోటీ చేస్తే కనుక మెజారిటీ సీట్లు ఎన్డీఏకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది కూడా చెప్తున్నారు. ఇది తమిళనాడుకు సంబంధించింది. చెన్నైలో కాంగ్రెస్ అన్నాడీఎంకే 1, నార్త్ తమిళనాడుకు సంబంధించి, వెస్ట్ తమిళనాడుకు సంబంధించి, వెస్ట్ పశ్చిమ తమిళనాడుకు సంబంధించి ఎన్డీఏ 2 సీట్లు వస్తున్నాయి, సౌత్లో 2 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. సో ఈ సౌత్ తెలంగాణ, సౌత్ తమిళనాడుకు సంబంధించి పూర్తిగా కిందికి ఉన్నటువంటి కన్యాకుమారి, అదేవిధంగా రామేశ్వరంకి సంబంధించి, రామనాథపురంకి సంబంధించినటువంటి అంశంలు. కర్ణాటకలో పోయినసారి భారతీయ జనతా పార్టీ 25 సీట్లు గెలిస్తే ఈసారి 3 సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉందంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు ఉంది, కాంగ్రెస్కి అక్కడ 25 సీట్లలో 20 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని ఒక ప్రచారం జరిగినా కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 22 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నది. 2 సీట్లు జేడీఎస్ గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. 28 సీట్లలో 24 సీట్లు బీజేపీ తిరిగి తన పట్టు నిలుపుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక దానికి సంబంధించి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కి మెజార్టీ సీట్లు వస్తాయి అనేటువంటిది ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇది కర్ణాటకకు సంబంధించినటువంటి అంశం. ఇది కర్ణాటకలో మొత్తం 11 సీట్లు, నార్త్ కర్ణాటకలో ఎన్డీఏ 9, కోస్టల్ కర్ణాటకలో ఎన్డీఏ 3, ఉన్న 3 సీట్లలో 3, సదరన్ కర్ణాటకకు సంబంధించి ఎన్డీఏ ఎక్కువ ఉంది, బెంగళూరులో ఎన్డీఏ ఉంది. మొత్తానికైతే అక్కడ కాంగ్రెస్ను అధికారంలో ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈ 5 రాష్ట్రాల్లో
ఖాతా తెరవని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి అన్ని సర్వేల్లో తేలుతున్నది. మరి రేపు తెలుగుదేశం పార్టీతో పొత్తు అవుతుందా లేదా అనేటువంటి విషయం తెలియదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా వెళ్తే భారతీయ జనతా పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి దాంట్లో. ఈ పాండిచ్చేరి కలుపుకుంటే 6 రాష్ట్రాలు అవుతాయి, లేదంటే మిగిలిన పెద్ద 5 రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడులో సొంతంగా బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, తెలంగాణలో గెలుస్తున్నది, కర్ణాటకలో గెలుస్తున్నది, ఇప్పుడు కేరళలో కూడా 3 సీట్లు గెలుస్తుంది అనేటువంటి చెప్తే 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా ఎంపీలు గెలుస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆ పార్టీ ఖాతా తెరవట్లేదు అనేటువంటిది చూస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీకి కూడా కొంత ఎదురుదెబ్బ తగులుతుంది, టీడీపీ కూడా కొంత పుంజుకుంది అనేటువంటి అంశం చూస్తున్నారు. టోటల్గా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశంలో లోయర్ ఆంధ్ర టీడీపీ 4, వైఎస్ఆర్సీపీ 4, రాయలసీమ వైసీపీ 5, టీడీపీ 2, అప్పర్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ 6, టీడీపీ 4 అనేటువంటి ఉంది. ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఈ ఇండియా టీవీకి సంబంధించినటువంటి సర్వేలో భారతీయ జనతా పార్టీ 5 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఒక సర్వే చెప్తుంది. ఇప్పుడున్న 4 స్థానాలు 5 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి చూస్తున్నారు. కాంగ్రెస్ రూల్డ్ తెలంగాణ, కాంగ్రెస్ మే విన్ 9 సీట్స్, కాంగ్రెస్కు 9 సీట్లు, బీజేపీకి 5 సీట్లు, బీఆర్ఎస్కి 2 సీట్లు, ఎంఐఎంకు 1 సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందని ఇప్పుడున్నటువంటి దాంట్లో. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ 1, బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, మజ్లిస్ 1, హైదరాబాద్లో ఉన్నట్టు 4, చేవెళ్ళ, అదేవిధంగా మల్కాజ్గిరి, హైదరాబాదు, సికింద్రాబాదు, ఈ 4 స్థానాలకు సంబంధించి. లోయర్ తెలంగాణకు సంబంధించి 6 కాంగ్రెసు, బీజేపీ 1, బీఆర్ఎస్ 1, అప్పర్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి బీజేపీ 3, కాంగ్రెస్ 4 గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎట్లా ఉండబోతుంది వచ్చేటువంటి ఎన్నికలను? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం ఇది ఇప్పుడున్నటువంటి ఇది. ఇక కేరళకు సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా 3 స్థానాలు గెలుస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఒక అంశం. ఇది కూడా సంచలనమే. అటు తమిళనాడు, కేరళలో బీజేపీ లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదనేటువంటిది. సో దక్షిణాదిలో బీజేపీ సొంతంగా, కర్ణాటకలో కూడా 3 సీట్లు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది చెప్తున్నటువంటి మాట. బీజేపీ లెఫ్ట్ సంబంధించినటువంటి కూటమి, అదేవిధంగా మిగిలిన వాళ్ళు 17 సీట్లు గెలిస్తే బీజేపీ 3 సీట్లు గెలుస్తుంది. అక్కడ యూడిఎఫ్, ఎల్డిఎఫ్ రెండు కూటములు ఉన్నాయి. ఆ రెండు కూటములు కలిపి 17 సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి మలబార్ రీజియన్లో యూడిఎఫ్ 5, ఎల్డిఎఫ్ 2, కొచ్చిన్ రీజియన్లో ఎల్డిఎఫ్ 3, యూడిఎఫ్ 3, ట్రావెన్కూర్ రీజియన్లో ఎన్డీఏ 3. ట్రావెన్కూర్కి సంబంధించి తిరువనంతపురము, అదేవిధంగా మురళీధర్ను పోటీ చేస్తున్నటువంటి దాంట్లో పథనంతిట్ట, త్రిశూర్ లాంటి ఒక 4 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ కీలకంగా వ్యవహరిస్తున్నది, అక్కడనే దృష్టి పెట్టింది. దానికి సంబంధించిన దాంట్లో కేరళకు సంబంధించినటువంటి అంశంలో 3 సీట్లు గెలిస్తే అది కూడా, కేరళలో ఇప్పటిదాకా 1 సీటు కూడా లేదు, కేరళలో ఎప్పుడూ ఓపెన్ చేయలేదు ఖాతా తెరవనటువంటి భారతీయ జనతా పార్టీ, సొంతంగా 3 సీట్లు గెలిస్తే అది కూడా భారతీయ జనతా పార్టీకి నిజంగా ఒక పెద్ద సంచలనం అనే చెప్పుకోవచ్చు. తమిళనాడులో 5 సీట్లు, కేరళలో 3 సీట్లు, 8 సీట్లు సొంతంగా గెలిస్తే అదొక సంచలనం. బీజేపీ తెలంగాణలో 4 స్థానాలు ఉంటే 5 స్థానాలు, ఎక్కడైతే కర్ణాటకలో 2 స్థానాలు కోల్పోతుందో ఆ 2 స్థానాలు మిగిలిన రాష్ట్రాల్లో రావడం అనేటువంటి చూడాలి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఆ పార్టీకి సంబంధించి ఎవరైనా కలిసి పోటీ చేస్తారా లేదా అనేటువంటిది కూడా ఒక ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఏమొస్తుందో చూడాలి. ఇది సిఎన్ఎన్ సంబంధించినటువంటి ఇండియా టీవీ వాళ్ళు కలిసి చేసినటువంటి సర్వేలో వచ్చినటువంటి ఇది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి 130 సీట్లలో 38, గతంలో 30 స్థానాల్లో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ 38 స్థానాల్లోకి ఎగబాకనుంది, 8 స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అది తమిళనాడు, కేరళలో కూడా ఖాతా తెరవడం అనేటువంటి చూడాలి. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీజేపీ, కాంగ్రెస్ 2 0 స్థానాలతో ఉండబోతున్నాయి అనేటువంటి చూడాలి.